మించింగ్ తుఫాన్ నేపథ్యంలో కావల్లో కావల్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి ఏఎస్పీ హిమవతి తదితరులు సముద్ర తీర ప్రాంతంలోని తుమ్మలపేటకు వెళ్లారు. ఇక్కడ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఎవరు సముద్రంలోకి వెళ్లరాదని మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని ఏదైనా పోలీసులతో అవసరం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటరమణ తదితరులు హాజరయ్యారు. अंदर की चेसर वैसे मन नेलूर जिले की तुफान हेच्चरिकलु जारी चेस्तुन्नारु. काबट्टी तीर प्रांतंलो मुख्यंगा मन कावल नियोजकवर्गंलो दादापु आरु पंचायतीलु समुद्र तीरान पच्चिकारु निवसिस्तुन्न प्रांतालु उन्नायि. काबट्टी मीरंता कूडा జాగ్రత్తగా ఉండాలి, దాని మీద ఏదైనా ఉండాలి అని ఈరోజు మీకు సంబంధించి కొన్ని హెచ్చరికలు అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా అదేవిధంగా ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా బహిష్కరించడానికి మన జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా ఇతర అధికారులు అంతా కూడా ఇక్కడికి వచ్చినారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే భారీ తుఫాను కాబోతుంది. కాబట్టి అది కూడా రేపు 4వ తారీఖు 5వ తారీఖు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే ఇది దాదాపు చెన్నై నుంచి మచిలీపట్నం దాకా ఈ తుఫాను వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి అది గతంలో ఏనాడు లేని విధంగా తీర ప్రాంతాన్ని పోతూ బహుశా అది మన నెల్లూరు మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా క్రాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. దానివలన ఎక్కువ వర్షపాతం నమోదయ్యేదానికి గాలులు కూడా వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీర ప్రాంత ప్రజలంతా కూడా తన జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆ సమయంలో ఎగువ నుంచి బయటికి కాకుండా ప్రికాషన్ తీసుకోవాలి. అదేవిధంగా తీర ప్రాంతంలో ఎక్కువ మత్స్యకారులు వెనకపోయే బోట్లు కావచ్చు, అదేవిధంగా వలలు కావచ్చు, అవన్నీ కూడా సముద్రం ఒడ్డునే పెడతారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఇంకా ఎక్కువ ఉండే విధంగా ప్రికాషన్ తీసుకొని మీ యొక్క పడవలు వలలు అవన్నీ కూడా కాపాడుకోవాలని అది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ఎక్కువ వాన వచ్చి మునిగిపోయే పరిస్థితి కొన్ని గ్రామాలకి వస్తే తప్పకుండా తుఫాన్ సెంటర్స్ ఉన్నాయి, వాటిని వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతాం. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు అదేవిధంగా మన ఎంఓ కూడా ఉదయం ఇసుకపల్లి ప్రాంతంలో కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు అటువంటి ఇబ్బంది ఏమైనా తగ్గితే ఇమీడియట్ గా టెలిఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాటికి విన్నవించేస్తే తప్పకుండా మీకు కావాల్సిన సహాయ సహకారాన్ని కూడా అందించేదానికి ఎప్పుడు కూడా జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మన ప్రాంతానికి మన కావాలి నియోజకవర్గానికి మన గౌరవ ఎస్పీ గారు రావడం కూడా నిజంగా సంతోషం. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి అదేవిధంగా తగిన జాగ్రత్తలు ఏదైనా తీసుకోవాలి దాని గురించి ఎస్పీ గారిని కూడా తగిన సూచనలు ఇవ్వవచ్చుగా కోరుతున్నాం. మనందరికీ తెలిసి తుఫాన్ ప్రతి సంవత్సరం చాలా మంది తీసుకుంటారు. అందరికీ తెలిసింది ఏంటంటే మేము బయట వాళ్ళం, ఈ ఊరు కాదు. మేము జాగ్రత్తలు చెప్పాలా, మీరు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ పిల్లలు కూడా చెప్తారు బైక్ తీసేటప్పుడు జాగ్రత్తలో పోయినా అని చెప్తారు. ఎందుకంటే ఇంకొకసారి గుర్తు చేయడం ముఖ్యంగా మనకి 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము మీ ఎస్ఐ అలాగే మీ ఎంఆర్ఓ మీ దగ్గరికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. అన్ని మీ విలేజ్ లో మీ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బోటు ప్రతి ఒక్క మనిషి అకౌంట్ కూడా కావాలి. అంటే ఎవరైనా సరే చేపల వేటకు పోయి మీకు తెలియకుండా ఉంటే ఇప్పటికైనా తెలియపరచండి. ఒకటి నాకు తెలిసి ప్రతి ఊర్లో కూడా
పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది మాట్లాడినప్పుడు అందరూ ఎవరూ అయితే ఎవరూ సముద్రంలో వేటకెళ్ళలేదు మాకు తెలుసు చెప్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ చేపల చెరువులు రొయ్యల చెరువులు చాలా చోట్ల ఉంటాయి. వాటి దగ్గర కాపలా ఉండేదానికి ఈ చిన్న తాటి చెట్లు వేసుకొని ఇప్పుడు మనకు తెలుసు అది తుఫాన్ అంటే ఏంటంటే ముఖ్యంగా వర్షానికన్నా గాలి నూట ఇప్పుడున్న ప్రొజెక్షన్ ప్రకారం 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు వేగంతో గంటకి వేగంతో గాలి వీస్తుంది. ఇంత గాలి వీచినప్పుడు ఆ గోడలు కావచ్చు రేకులు కావచ్చు ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము మళ్ళా మార్నింగ్ కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నాము ఎట్టి పరిస్థితులు అక్కడ ఎవరు ఉంచొద్దండి. మీరు ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా వచ్చి తుఫాన్ షెల్టర్లో కానీ లేదు స్కూల్స్లో కానీ వాళ్ళకి అకామిడేషన్ ఉంది. ఎక్కడైతే తుఫాన్ షెల్టర్ లేదు స్కూల్స్లో కూడా వాళ్ళకి అకామిడేషన్ పెట్టారు కాబట్టి అక్కడ భోజనాలు రెవెన్యూ సిబ్బంది భోజనాలు పెడుతున్నారు కాబట్టి అందరూ అక్కడి నుంచి బయటకు వచ్చారని చెప్తున్నారు. తర్వాత మూడోది ఆస్తి నష్టం ముందు ప్రాణ నష్టం మనం ఎట్టి పరిస్థితులు జరగకుండా చూసుకోవాలి తర్వాత ఆస్తి నష్టం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు